కల్వచర్ల చంద్రశేఖరరావు గారి యొక్క నిన్న నష్టపోయిన చైన్లను పరిశీలనకి వచ్చిన విధానం చూస్తుంటే ఆయన ఇతర దేశంలో ఏమన్నా లేదా పక్కన ఉన్న పాకిస్తాన్కో ఇంకో దేశానికి పోయి పరిశీలన చేసిండా అనిపించింది నాకు. ఎందుకు అనిపించింది అనంటే ఆయన మన అడవి రంగాపురంలో మాట్లాడింది ఎవరితో అని చెప్పిన అడుగు ప్రిపేర్డ్ ట్రైన్డ్ ఫార్మర్స్ ఒక దగ్గర ముగ్గురు ఫార్మర్స్ ఒక దగ్గర నలుగురు ఫార్మర్స్. పాప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా సమస్యలు చెప్పుకుందాము మా కొన్ని అర్జీలను ఎత్తుకుందాము మా నష్టం గురించి మా ఆవేదన వ్యక్తపరచుకుందామని రైతులకు ఏ ఒక్క రైతుతో కూడా మాట్లాడలేదు తను అడవి రంగాపురంలో ఒకసారి మనం పరిశీలి. రెండోది అసలు మూడంచెల పోలీస్ వ్యవస్థ ఉండడం ఏంటి? అదే నేనే తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలు మొత్తం 4 కోట్ల ప్రజలను ఆయంబడి ఉండాలని చెప్పుకునే వ్యక్తి మూడంచెల వ్యవస్థతో పోలీస్ వ్యవస్థ సర్కిల్స్ ఉండడం అనేది ఇది ఈ ప్రాంత రైతు సోదరులను అవమానపరచడమే. అది అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధర్నాలే ఉండవు అని చెప్పిన పెద్ద మనిషివి ఇవాళ మూడంచెల వ్యవస్థ చేసుకొని పోలీసు వ్యవస్థలో వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా మళ్ళీ గాలిలోకి వెళ్ళి దిగి 2 చెల్లల్లో మళ్ళీ గాలిలో లేచిపోయినవే ఇదా రైతు అంటే రైతుల బాధలు తెలుసుకోవడానికి నువ్వు వచ్చిన విధానం అని చెప్పి ప్రథమంగా నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. గత ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రచ్చబండలు నిర్వర్తించి ప్రజల మహత్వం మమేకమయ్యి ప్రజలల్లో ఉండి మాట్లాడిన ముఖ్యమంత్రులను చూసినాం మేము. నేను శాసనసభ్యుడిగా 4 ముఖ్యమంత్రులను చూసినా మీరు 5 ముఖ్యమంత్రి. ఆ రోజున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోషే గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఏదన్నా సమస్య మీద వస్తే ప్రజలతో మమేకమై ప్రజల ద్వారా సమస్యలు తెలుసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఒక నిర్బంధం పద్ధతిలో వచ్చి నేను రైతుల సమస్యలు తెలుసుకున్నా అని చెప్పి మాట్లాడడం అనేది ఇది అనైతికము, ఇది సరైన పద్ధతి కాదు. డిపార్ట్మెంటల్ ప్రిపేర్ చేసినా మీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేలు ప్రిపేర్ చేసిన వ్యక్తులతో మీరు మాట్లాడిపోవడం అనేది ఇది రైతులకు ద్రోహం చేసినట్టే అని చెప్పి నేను చెప్పక తప్పదు. ఇక రెండో విషయము వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి రాలేదు ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చిండని చెప్పి పద్ధతిలో మాట్లాడుతున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీకి ఉన్న శాసనసభ్యు యొక్క అవగాహన ఏ విధంగా ఉన్నది, ఏ స్థాయిలో అవగాహన రాహిత్యం ఉన్నది అనేది అర్థమవుతున్నది. గతంలో ముఖ్యమంత్రులు వచ్చారు రైతులు నష్టపోయినప్పుడు వచ్చి నష్టపరిహారాలు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. మన నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నది, వరంగల్ పూర్వ వరంగల్ జిల్లాలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. కనుక గతంలో ఏ ముఖ్యమంత్రి రాలేదు, ఈ ముఖ్యమంత్రి వచ్చిండు అనేది పచ్చి ప్రజలను మోసం చేసే మాటే పచ్చి అబద్ధం. నంబర్ 2. నంబర్ 3, 8.5 సంవత్సరాలలో దేశంలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరిగిన 3వ స్థానంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్లాల మీదనే ప్రాణాలు కోల్పోయిన ఏ రైతును కూడా మందలించిన పాపాన పోలేదు టీఆర్ఎస్ ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ మంత్రివర్గ సభ్యులు కానీ. అదే కాకుండా 2022 జనవరి ఇక్కడ నష్టం జరిగింది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి స్వయాన ఎమ్మెల్యేలే ప్రకటించిండు. మన పరకాల ఎమ్మెల్యే కావచ్చు, మన ఎమ్మెల్యే కావచ్చు, రావడానికి ఆ రోజు ముఖం చెల్లగా మంత్రులను 3 మంత్రులను పంపించి పరిశీలన జరిపించి మన స్థానిక శాసనసభ్యులు పెద్ద సురేశ్వర రెడ్డి గారు 4 రోజులలో డబ్బులు ఇప్పిస్తానన్న పెద్ద మనిషి జవాబు చెప్పాలి. ఇవాళ 12/12/2022కి వచ్చింది. అంటే 6వ తారీఖును 20వ తారీఖు చూస్తే 11 నెలల 14 రోజుల తర్వాత జీవో వచ్చిన మాట వాస్తవం అవునా కాదా? ఆ జీవోలో కూడా 3 నెలల వరకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పి మెన్షన్ చేసిన మాట వాస్తవం అవునా కాదా? ఈ రెండింటికి జవాబు చెప్పండి సార్. రెండోది, ఆ రోజు 21/3 నాడు చెక్కు పంపిణీలు కొన్ని జరిగినాయి. మళ్ళీ ఎప్పుడు? డిసెంబర్లో జీవో వస్తే 21/3కు చెక్కు పంపిణీ జరిగింది. అంటే 20/21 చూస్తే 3 నెలల కాలం అయిపోయిన తర్వాత, 3 కాలం లోపల మొత్తం పూర్తి చేయాలి, 3 నెలల కాలం తర్వాత మీరు చెక్కు ఇవ్వడం జరిగింది. అది కూడా
మళ్ళా వాళ్ళు దానికి ఒక ప్రోగ్రాం పెట్టి దానికి ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఇయ్యడం. అది కూడా కొందరికే నేను అనుకోవడము ఇళ్ళ మీద పెట్టే సంఖ్యకే ఇచ్చినట్టుగా నాకు ఉన్న సమాచారం. మేబీ ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగ్, బట్ అందరికి మాత్రం ఇవ్వలేదు. దట్ ఈస్ ఎ షూర్, అది వాస్తవం. అంత పెద్ద గనుడు అయ్యాను నువ్వు, నీ ముఖ్యమంత్రి మీరు, మీ ప్రభుత్వము మాటలతోటి మభ్యపూచి ఏ విధంగా రైతులు ఉసురు పోసుకుంటున్నారనే దానికి ఇదొక నిదర్శనం. అదే కాకుండా ఎంత దౌర్భాగ్యం అంటే, అసలు రైతులు ఇవాళ మిమ్మల్ని ఎందుకు దేవరించి అడగాలి అని చెప్పి అడుగుతున్నా. రైతుల ప్రాథమిక హక్కు అయినా కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఫసల్ బీమా యోజనలో రైతుల దగ్గర నుండి బ్యాంకుల ద్వారా కానీ ఎల్ఎండి డిసిబి బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్కు డబ్బులు కట్ చేస్తున్న మాట వాస్తవం అవునా కాదా? అసలు నీకు ఈ అవగాహన ఉందా లేదా? దీనికి స్టేట్ గవర్నమెంట్ షేర్ యాడ్ చేసి కడితే 100% పంట నష్టము రావాల్సిన అవసరం ఉన్నది రైతుకు. స్టేట్ గవర్నమెంట్ యొక్క షేరు మీరు ఏర్పాటు చేయకపోవటం వల్ల ఇవాళ రైతులు వాళ్ళ యొక్క హక్కును కోల్పోయిన మాట వాస్తవం అవునా కాదా? ఇవాళ మీరు 10,000, 5,000, 3,000 ఇచ్చి మేమేమో చాలా ఘనకార్యం చేసినట్టున్నారు, బట్ ఫసల్ బీమాలో ఉన్న వెసులుబాటు మీకు ఒకసారి అవగాహన ఉందా అని అడుగుతున్నా నేను. పంట నష్టాన్ని శాస్త్రీయ పద్ధతిలో నష్టం పరిశీలించి, అంటే టోటల్ ఎక్స్పెండిచర్, అయ్యా పెద్ద సురేష్ గారు మీకు తెలియకుంటే తెలుసుకోండి, టోటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టిన డబ్బు ప్లస్ కౌలు ప్లస్ రైతు కష్టం కలిపి మొత్తం క్యాల్కులేట్ చేస్తారు. చేసిన తర్వాత పంట నష్టం జరిగిన పర్సంటేజ్ తీసి అందుబాటులో ఉన్న పర్సెంట్ బోను మిగిలిన పర్సెంట్ అమౌంట్ జమ చేస్తారు. ఇక్కడ 100% జరిగిన నష్టానికి 100% పెట్టుబడి కౌలు అదేవిధంగా రైతు కృషి వచ్చే అవకాశం ఉన్నదాన్ని మీ యొక్క నిర్లక్ష్యం వలన, మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వలన ఇవాళ రైతులు నష్టపోయిన మాట నీకు అసలు కనీసం ఒక ఆలోచన ఉందా? దీని మీద ఒకసారి మీరు స్టడీ చేయండి అని కూడా నేను అంటున్నాను. అంత నష్టం చేసి ఇవాళ ఏదో కంటిపు చూడుపు చెడవగా 8.5 సంవత్సరాలలో మీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కానీ మీరంటాను మా ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి అంటున్నారు కనుక మీ ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఒక కళ్ళం దగ్గరికి వడగళ్ళ వాన వచ్చి యాడ్స్లలో మక్కలు కొట్టుకపోయిన కాడికి కానీ ఈ కనీసము వడ్లు కొట్టుకపోయిన కాడికి కానీ ఇక్కడ నిన్నడన్నా ఏదన్నా రోజు మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారా? 20 డిసెంబర్ అంటే ఇప్పుడు మనం 3 మార్చి ఉన్నాం, 3 మార్చి కన్నా ముందు ఏదన్నా రోజులో ఏదన్నా ఒక ఎన్నోసార్లు పట్టణ నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి, వరదలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఎప్పుడన్నా మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారా? దీనికి జవాబు చెప్పండి. ఇవాళ రావడానికి కారణం ఏంటి అంటే ఎన్నికలు వస్తాయంటే ఆయనకు అన్ని గుర్తుకొస్తాయి. రేపు బిఫోర్ నవంబరే ఎన్నికలు వచ్చే పరిస్థితి వస్తుంది కనుక ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు గార్చుకుంటూ కేంద్రం ఇవ్వకున్నా పర్వాలేదు నేను ఇస్తాను అని చెప్పి మాట్లాడడం కూడా రైతులను మోసపుచ్చడమే. నేచర్ కెలామిటీస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రానికి కొంత నిధులు కేటాయించి పెట్టడం అనేది నీకు తెలుసా? డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక శాఖ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నదని మీకు తెలుసా? గత సంవత్సరం ఇచ్చినయే మీరు 11 నెలల 20 రోజుల తర్వాత ఇచ్చినలే, మీరు 16 రోజుల తర్వాత ఇచ్చినలే జీవో. మీరు కేంద్రంకు మేము ఇయ్యము, మేమే ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడడం అనేది ఇది రాజకీయాల దివాలా కోరతనం, దాకే రాజకీయ దిగజారుడు మాటలు అని చెప్పక తప్పదు. ఇది ఒక రకంగా మీరు ప్రజల్ని, రైతులను మోసపోస్తున్నారు. ఈ తెలంగాణ రైతులకు మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి నేను ప్రత్యేక నిధిని కేటాయిస్తాను అని చెప్పిన మాట వాస్తవం ఉన్నా కాదా? ఈరోజు వరకు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు బోనస్ ప్రకటించి వడ్లకు కానీ ప్రతి పంటకు బోనస్ ప్రకటించి ఇచ్చిన ఉన్నది. పక్కన ఉన్న మహారాష్ట్ర కావచ్చు, ఇటు పక్కన ఉన్న తమిళనాడు కావచ్చు, అటు పక్కన ఉన్న కర్ణాటక కావచ్చు, ఇటు పక్కన ఉన్న చిన్న రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో కూడా రైతులకు బోనస్ ప్రకటించి బోనస్ ఇచ్చి ఆదుకున్నారు. మీరు 8.5 సంవత్సరాలలో
మీరు రైతులకు బోనస్ ఎన్నడన్నా ఒక్కరోజన్నా మీరు ప్రకటించిల్లా. ఖమ్మంలో మాకు ధరలు పడతలేవు అని చెప్పి ధర్నా చేస్తే బేడీలేసి జైలుకు పంపించిన మాట వాస్తవం కాదా? అదే గ్రేటర్ హైదరాబాద్లో కూడా గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఎన్నడి ఇయ్యంది వరదలకు ఇంటికో 10,000 ఇస్తా అని చెప్పి మాట్లాడిండు. ఆ జిమ్మిక్క ఈ జిమ్మిక్కు మీరు ఇచ్చేది చాలా తక్కువ, కానీ ఫసల్ బీమా యోజనలో మీరు మీ షేర్ రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టకపోవటం వలన కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క రైతు నష్టపోతున్నాడు. దీనికి మీరు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీకున్నది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చంద్రశేఖరరావు గారు మీరు జవాబు చెప్పాలి, ఈవెన్ పెద్ది సురేష్ రెడ్డి గారు కూడా మీరు జవాబు చెప్పండి తమ్ముడు, లేకుంటే ఒకసారి యూట్యూబ్లో చూసుకోండి. మళ్ళా లేదు అంటే మా దగ్గర క్లిప్ కూడా ఉన్నది, పంపిస్తాను నేను. ఒకవేళ పెద్ద సురేష్ రెడ్డి గారు కోరుకుంటే నాకు తెలియదు అంటే ఆ క్లిప్ కూడా పెద్ద సురేష్ రెడ్డి గారికి పంపిస్తాను. మరీ అడగకుండా పంపిస్తే బాగుండదు కదా అని అడిగితే నేను పంపిస్తాను. 17 ఏప్రిల్ 2017 13వ తారీఖున ప్రగతి భవన్ సాక్షిగా రేపు 2018 బడ్జెట్ నుండి, మార్చి బడ్జెట్ అండి, బడ్జెట్ అంటే 2018 ఎన్నికలైనాయి కదా డిసెంబర్, అది కాదు, మార్చి బడ్జెట్ నుండి 100% రైతు ఉపయోగించే ప్రతి ఒక్క ఎరువులకు సబ్సిడీ 100% ఇస్తానని చెప్పి ప్రగతి భవన్ సాక్షిగా వాగ్దానం చేసిన రైతు నాయకుల సమక్షంలో చేసిన మాట వాస్తవం ఉన్నా కాదా? ఒకసారి ఆ క్లిప్ కూడా ఒకసారి చూపిస్తాం అందరికి, మళ్ళీ ఒకసారి చూపిస్తా అంటే ఎవిడెన్స్ అన్నట్టు నేను విట్నెస్ కూడా ఇస్తా అంటా.